ప్రకాశం బ్యారేజ్ వద్ద కొట్టుకు వచ్చిన పడవలను తొలగించేందుకు అధికారులు నానా కష్టాలు పడుతున్నారు. నిన్న రెండు భారీ క్రేన్లను ప్రకాశం బ్యారేజ్ పై ఉంచి తొలగించాలని చూసినా అది సాధ్యం కాలేదు. 2 గంటల పాటు ప్రయత్నం చేసినా సరే అంగుళం కూడా కదలలేదు ఒక్క బోటు కూడా. దీంతో ఇప్పుడు అధికారులు ప్లాన్ బికి రంగం సిద్ధం చేశారు. ప్రకాశం బ్యారేజ్ వద్దకు వైజాగ్ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని తీసుకొచ్చారు. నీటి లోపలకు దిగి పడవలను ఆ బృందం కట్ చేస్తుందన్నమాట. పడవలను తీసే ప్రయత్నం చేసినా రాకపోవడంతో కట్ చేసి తీయాలని నిర్ణయం తీసుకున్నారు. నేటి సాయంత్రం లోపు వీటిని తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కట్ చేసిన అనంతరం ఎయిర్ బెలూన్స్తో పడవలను తొలగించనున్నారు అధికారులు. 3 పడవలు కలిపి ఉండడంతో తొలగించడానికి ఇబ్బందిగా మారిందని అధికారులు చెప్తున్నారు. 120 టన్నులకు పైగా 3 పడవలు ఉండడంతో తొలగింపుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాసేపటి క్రితమే ప్రకాశం బ్యారేజ్కి డైవింగ్ టీం చేరుకుంది. అండర్ వాటర్ కటింగ్ ఎక్విప్మెంట్ సిద్ధం చేసుకున్నారు ఆ టీం. 3 బోట్లు కటింగ్ చేయడానికి 3-4 రోజులు పడుతుందని డైవింగ్ టీం చెప్తుంది. కట్ చేసిన బోట్లను ఒడ్డుకు చేరుస్తారు. పులిచింతల గేట్, బలిమెల ప్రాజెక్టుల వద్ద పనిచేసిన అనుభవం ఉన్న టీం కావడంతో ప్రభుత్వం వారికి ఆ బాధ్యత అప్పగించింది. 50 టన్నులు బరువు ఎత్తగలిగే భారీ క్రేన్లతో లేపేందుకు ప్రయత్నించినా కదలకపోవడంతో నేడు పడవలను తొలగించేందుకు ఎయిర్ బెలూన్లను వినియోగిస్తున్నారు. పడవలను నీటిలోనే కత్తిరించి తొలగించేందుకు విశాఖ నుంచి 120 టన్నుల కెపాసిటీ కలిగిన ఎయిర్ బెలూన్లను తెప్పించారు.